ఒక కన్ను ఒక కాలు ఒక చెయ్యి ఉన్న వ్యక్తి ఏం సాధించగలడు అని సమాజం ప్రశ్నిస్తున్నప్పుడు అద్భుతాలను సృష్టించడానికి అంగవైకల్య మడ్డురాదని చెప్తూ చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అదే త్రిలింగ బసవేశ్వర ఆలయం అంటారు. పడమటి వైపు ఉన్నటువంటి ఒక శివలింగము, తూర్పు వైపున ఉన్నటువంటి ఒక శివలింగము, ఉత్తరం వైపున అంటే దక్షిణ ముఖంగా ఉన్నటువంటి ఒక శివలింగము. ఈ మూడు శివలింగాలను కలిపి త్రిలింగ బసవేశ్వర ఆలయం అంటారు. ఆ గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ నంది వచ్చేసి ప్రతి సంవత్సరం గోటిమందం ముందుకు జరుగుతూ ఉంటుందంట. ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి నంది జరుగుతూ జరుగుతూ ఆ ముందుకు వచ్చిందనమాట. ఈ నంది ముందుకు జరిగి 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 ఈ మెట్ల నుంచి ఇలా కిందికి పడిపోతుందంట. ఎప్పుడైతే నంది పడిపోతుందో అప్పటికి కలియుగం అంతమవబోతుంది. ఆ యొక్క శిల్పి యొక్క విగ్రహం కూడా ఆ శిల్పి మలుచుకొని ఉన్నాడు. ఆ విగ్రహాన్ని కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. ఆ శిల్పి తన విగ్రహాన్ని చెక్కుకున్నాడు, తన తల్లి విగ్రహాన్ని కూడా చెక్కడం జరిగింది. యాదాద్రి జిల్లాలో కుర్రారం గ్రామంలో ఎంతో చారిత్రాత్మక విశిష్టత ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని అద్భుతాలు కలిగినటువంటి దేవాలయాన్ని మనం చూడడానికి వచ్చాము. చూద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క దేవాలయం గురించి, ఈ దేవాలయ విశిష్టత గురించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాము. అదేవిధంగా మనం కూడా కళ్ళారా చూద్దాము, మీ అందరికీ కూడా చూపించడానికి వస్తున్నాము. ఇదే ఫ్రెండ్స్ మనకు బసవేశ్వర త్రిలింగ బసవేశ్వర ఆలయం అంటారు. అంటే లోపల మూడు లింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి, త్రిలింగ బసవేశ్వర ఆలయం అంటారు. ఆ గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ నందీశ్వరుడికి కూడా ఒక విశిష్టత ఉంది, తర్వాత మీకు ఆ విశిష్టతను కూడా ఈ వీడియోలోనే తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించారంట. నిర్మించడానికి కూడా ఒక చరిత్రను అయితే చెప్తున్నారు. చరిత్ర ఏదైతేనే మన భారతీయ శిల్పుల విశిష్టత, మన భారతీయ శిల్పుల వైజ్ఞానిక పద్ధతి, మన భారతీయ శిల్పుల అద్భుత మేధస్సు ఇక్కడ మనకు ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయాన్ని మనం చూస్తుంటే ఒక గొప్పనైనటువంటి ఆవిష్కరణ జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగేటటువంటి నంది ఉంటుంది, యాగంటిలో పెరిగే నంది ఉంటుంది. అక్కడ కూడా అది శిల్పుల విశిష్టతనే, శిల్పుల ప్రజ్ఞనే. ఇక్కడనేమో జరిగే నందిని ప్రతిష్ఠించారు. అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణం చూడొచ్చు, కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఈ దేవాలయ నిర్మాణం చూడొచ్చు. రాయి పైన రాయిని పేర్చి కట్టారు, ఎటువంటి మట్టిని ఇక్కడ ఉపయోగించలేదు. రాయి పైన రాయిని పొందుపరిచి ఇక్కడ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా చాలా అంటే చాలా బలంగా ఉంది దేవాలయ నిర్మాణం. అయితే బసవేశ్వర ఆలయం అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ ఆలయం నిర్మించినటువంటి శిల్పి అంగవైకల్యంతో పుట్టినటువంటి వాడు. అంగవైకల్యంతో పుట్టినటువంటి శిల్పి నిర్మించినటువంటి దేవాలయం కాబట్టి ఆయన పేరు బసవేశ్వర్ కాబట్టి ఆ బసవేశ్వరుడి యొక్క పేరు మీదగానే దీన్ని త్రిలింగ మూడు లింగాలు ప్రతిష్ఠించారు కాబట్టి త్రిలింగ బసవేశ్వర ఆలయం అని దీనికి పేరు పెట్టడం జరిగింది. అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఆ ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి బసవేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క శిల్పం కూడా ఇక్కడ ఉంటుంది, ఆయన తల్లిగారి శిల్పం కూడా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడైతే ఆలయాన్ని చూపిస్తాను. ఇక్కడ మనం గర్భాలయంలో ప్రతిష్ఠించబడినటువంటి స్వామివారిని చూడవచ్చు. బసవేశ్వర స్వామిని అంటే శివుడే. ప్రధాన గర్భాలయం ఏదైతే ఉందో అది మనకు దక్షిణ ముఖంగా ఉంటుంది. తర్వాతకి ఈ ఆలయానికి తూర్పు వైపున ఒక ఉపాలయము చూడవచ్చు మనము, పడమటి వైపున మరొక ఉపాలయాన్ని చూడవచ్చు. ఇప్పుడు పడమటి వైపు ఉన్నటువంటి ఒక శివలింగము, తూర్పు వైపున ఉన్నటువంటి ఒక శివలింగము, ఉత్తరం వైపున అంటే దక్షిణ ముఖంగా ఉన్నటువంటి ఒక శివలింగము, ఈ మూడు శివలింగాలను గమనించవచ్చు. ఈ మూడు శివలింగాలను కలిపి
త్రిలింగ బసవేశ్వర ఆలయం అంటారు. నాకు తెలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఈ ఆలయాన్ని ఇలా నిర్మించి ఈ మూడు లింగాలను ప్రతిష్ఠించి ఉంటారు అదన్నమాట. ఇక్కడ తూర్పు వైపున ఉన్నటువంటి ఉపాలయంలో ఒక అవ్వ అయితే పూజ చేసుకుంటున్నారు. ఆ అవ్వ ఎంతో కాలం నుండి ప్రతిరోజు దేవాలయానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రపరుస్తూ ప్రతిరోజు స్వామివారికి దీపారాధన చేసి నైవేద్యం పెట్టి వెళ్తున్నారంట. ఆలయ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఉపాలయంలో ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగం దగ్గరకు వెళ్దాము. ఈ శివలింగానికి మరొక చిన్న విశిష్టత ఉంటుంది. శివలింగం పైన మరొక చిన్న శివలింగం ఉంటుంది. దీనిలో కూడా ఏదో ఒక అంతరార్థమైతే ఉండవచ్చు. ఆలయ ముఖమండపంలో మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వృత్తాకారపు బండ ఏదైతే ఉందో దీని కింద పెద్ద బావి లేదా కోనేరు ఉందని నమ్ముతుంటారు. ప్రస్తుతము దీనిపైన శివపార్వతుల కళ్యాణాన్ని ప్రతి సంవత్సరము శివరాత్రికి ఘనంగా జరుపుకుంటారట. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుని మండపం ఉంటుంది. ఆ నందీశ్వరుడి మండపంలో ఉన్నటువంటి నందీశ్వరుడికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతను ఏర్పరచారు మన శిల్పులు. ఇక్కడ వచ్చేసి ఈ రాతి నందిని ఎంతో సౌందర్యంగా చెక్కడం జరిగింది. ఈ నంది వచ్చేసి ప్రతి సంవత్సరం గోటిమందం ముందుకు జరుగుతూ ఉంటుందంట. ఈ నంది ముందుకు జరిగి 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 ఈ మెట్ల నుంచి ఇలా కిందికి పడిపోతుందంట. ఎప్పుడైతే నంది పడిపోతుందో అప్పటికి కలియుగం అంతమవబోతుంది. ప్రతి సంవత్సరం నంది ముందుకు జరుగుతుంది అంటున్నారు కదా, మరి మీరు పుట్టిన నాటి నుండి చూస్తున్నారు ఈ నందిని, మరి మీ ముందు ఏమైనా జరిగినట్టు అనిపిస్తుందా? పెద్దని చెప్తున్నటువంటి ఆయన అనుభవం ప్రకారము ఆయన పుట్టినప్పటి నుంచి చూస్తున్నటువంటి నంది ఇది. నందిని ఈ చుట్టూ ఉన్నటువంటి ఆవరణ మధ్యలో నందిని ప్రతిష్ఠించడం జరిగింది. నంది ఆలయం మధ్యలో నందిని ప్రతిష్ఠించడం జరిగింది. 12వ శతాబ్దంలో జరిగినటువంటి ఈ ప్రతిష్టాపన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వరకు జరిగింది. చూడండి, అది కూడా మీరు గమనించవచ్చు. నందిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి నంది జరుగుతూ జరుగుతూ ఆ ముందుకు వచ్చిందనమాట. అక్కడ నుంచి ప్రతి ఏడు జరుగుతూ వస్తూ ఇక్కడ ఇంత ముందుకు వచ్చింది. ఇంకా ముందుకు వెళ్ళి అలా ముందుకు పడిపోయినాడు. ఈ కలియుగము అంతమవుతుంది అనేటటువంటి సంకేతాన్ని కూడా మనకి యొక్క నంది ఇవ్వడం జరుగుతుందనమాట. కేదారేశ్వర టెంపుల్ దగ్గర హరిశ్చంద్ర ఘాట్, అక్కడ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ నాలుగు యుగాలకు నాలుగు స్తంభాలను స్థాపించడం జరిగింది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్తంభం కూలిపోతూ ప్రస్తుతానికి మూడు స్తంభాలు కూలిపోయి ఉన్నాయి. కలియుగం స్తంభం ఒకటే ఉన్నది. ఆ కలియుగం స్తంభం కూలిపోయినాడు, ఇక్కడ యుగాంతం అవుతుందని అక్కడ సంకేతం తెలుస్తుంది. ఈ యొక్క నంది మన కుర్రారంలో ఉన్నటువంటి ఈ యొక్క బసవేశ్వరుడు ముందుకు జరిగి జరిగి అలా ముందుకు వచ్చిన్నాడు. కలియుగాంతం అయ్యేటటువంటి సంకేతం మనకు వస్తుంది. అదే విధంగా యాగంటి బసవేశ్వర స్వామి కూడా పెరిగి పెరిగి రంకె వేసినాడు, కలియుగాంతం అయ్యేటటువంటి సంకేతం వస్తుంది. ఈ మూడు పరిణామాలు కూడా కలియుగాంతం అయ్యేటటువంటి సందర్భంలో జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఎన్నో నిగూఢమైనటువంటి ఎన్నో శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కనటువంటి విజ్ఞాన శాస్త్రంతో కూడినటువంటి శిల్ప సంపద సృష్టించినటువంటి మన భారతీయుల మేధస్సు అనేటటువంటిది అది అంచనా వేయలేనిదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాతి కాలంలో నందీశ్వరుడి యొక్క చెవులను, నందీశ్వరుడి యొక్క కొమ్ములను, ప్రస్తుతం పెట్టినటువంటి కొమ్ములు ఇత్తడివి, నిజానికైతే ఇక్కడ ఉన్నటువంటి కొమ్ములు కొట్టేశారంట. నందీశ్వరుడి యొక్క తోకను ధ్వంసం చేయడం జరిగింది. చెవులలో, కొమ్ములలో, తోకలో ఏవైనా నిధులు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు అనుకొని ఇటువంటి ధ్వంసానికి దుండగులు పాల్పడడం జరిగింది. దుండగులంటే ఇవి ఎవరు ధ్వంసం చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఒక కన్ను, ఒక కాలు, ఒక చెయ్యి ఉన్న వ్యక్తి ఏం సాధించగలడు అని సమాజం ప్రశ్నిస్తున్నప్పుడు అద్భుతాలను సృష్టించడానికి అంగవైకల్యం అడ్డురాదని చెప్తూ చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అదే త్రిలింగ బసవేశ్వర ఆలయం అంటారు. దాని గురించి ఈ ఊరి ప్రజలను అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఈ ఆలయం ఎలా నిర్మించారు, అసలు ఎవరు నిర్మించారు, దీని గురించి విశిష్టత ఏంటో చెప్పండి. ఈ ఆలయం రాజపేట మండలం, రాజపేట అల్లది ఊరు ఉన్నట్టుంది. పెద్దలు చెప్పిన మాటలు, రాజపేట అల్లది ఊరు, అలా తల్లి అక్కడనే ఉంటది. అయితే ఆయన రోజు ఎక్కుతాడు ఇక్కడికి వచ్చి ఒక చెయ్యి, ఒక కాలు, ఒక
యొక్క కన్ను ఆ వ్యక్తి ఇక్కడ గుడి కట్టిండు. విషయం ఏంటంటే ఒక తల్లికి ఒక కొడుకు, ఆ కొడుకు అంగవైకల్యంతో పుట్టాడు, ఒక కన్నుతో ఒక కాలుతో ఒక చేయితో. ఈయన ఏం సాధించగలడు అని సమాజం తనపైన జాలి చూపిస్తున్నప్పుడు నేనేదైనా సాధించాలి అనేటటువంటి సంకల్పం చేత నాకు అంగవైకల్యం ఇచ్చాడు దేవుడు, కానీ బుద్ధి వైకల్యం ఇవ్వలేదు. నాకు బుద్ధి ఉన్నది, నేను దీంతో చరిత్రలో ఎవరూ చేయలేనటువంటి పని నేను చేస్తాను అని చెప్పి గట్టి సంకల్పం చేసుకుని పరమేశ్వర మరి నేనేం చేయలేనా అని పరమేశ్వరుని వేడుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడు కలలో వచ్చి చెప్పిండంట, అద్భుతాలను సృష్టించడానికి అంగవైకల్యం అడ్డురాదు, నీవు చూసి నేర్చుకున్నటువంటి శిల్ప విద్యతో నా ఆలయాన్ని నిర్మించు, ఆ ఆలయము చరిత్రలో నిలిచిపోయే విధంగా కీర్తినందుతుంది అని చెప్పగా అప్పుడు ఆ బసవేశ్వరుడు, ఓ స్వామి, నేను నీ ఆలయాన్ని నిర్మిస్తాను, ఆ వీటి వాడు ఇంతటి అద్భుత కళాఖండాన్ని ఎలా సృష్టించాడు అని ప్రశ్నార్థకంగా ఎప్పటికీ మిగిలిపోవాలి స్వామి. కాబట్టి ఆలయం నిర్మించేటప్పుడు గాని ఆలయం నిర్మించిన తర్వాత గాని ఎవరికైనా నేను నిర్మించాననే విషయం తెలియగానే నేను వెంటనే చనిపోవాలి అని చెప్పగా తథాస్తు అంటాడంట. ఆయన ఆలయం నిర్మించడానికి సంకల్పించుకున్నాడు. ప్రతిరోజు ఉదయము ఇక్కడికి వచ్చేవాడు, ఆలయం పనులు చూసుకునేవాడు, తర్వాత ఇంటికి వెళ్ళేవాడు. నా కుమారుడు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళొస్తున్నాడు, అవిటివాడు ప్రొద్దున్నే వెళ్తున్నాడు, సాయంత్రానికి వస్తున్నాడు, అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి ఒకసారి చాటుగా చాటుగా రహస్యంగా ఆ కొడుకు చేసే పనిని చూడడానికి వస్తుందంట. ఇంతటి గొప్పనైనటువంటి దేవాలయాన్ని నిర్మించాడా నా కొడుకు, ఒక కాలు ఒక కన్ను ఒక చెయ్యి ఉంటేనే ఇంత చేశాడు, అదే రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు ఉంటే ఇంకెంత చేసేవాడో అని ఆ తల్లి గర్వపడగానే ఆ కొడుకు చనిపోవడం జరుగుతుందన్నమాట. ఇది పెద్ద ఆయన చెప్పినటువంటి విషయం. ఆ యొక్క శిల్పి యొక్క విగ్రహం కూడా ఆ శిల్పి మలుచుకొని ఉన్నాడు. ఆ విగ్రహాన్ని కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. ఆ శిల్పి తన విగ్రహాన్ని చెక్కుకున్నాడు, తన తల్లి విగ్రహాన్ని కూడా చెక్కడం జరిగింది. ఒకసారి చూడొచ్చు, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆ శిల్పి యొక్క విగ్రహం మనకు కనబడుతుంది. అతనికి ఒక కన్ను ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కంటి విషయం అయితే అంత క్లారిటీగా లేదు, ఒక చెయ్యి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఒక చెయ్యి, ఒక కాలు అంటే ఈ ఒక కాలు సగమే ఉన్నది చూడొచ్చు. ఒక కాలు ఒక చెయ్యి, ఇక్కడ కన్ను కూడా ఒకటే కన్ను ఉన్నదనేటటువంటి విషయం మనకు చెప్తున్నారు. మనకి ఇక్కడ అదైతే కొంచెం క్లారిటీ లేదు అక్కడ, అదనమాట ఒక కన్ను ఒక చెయ్యి ఒక కాలు ఉన్నటువంటి శిల్పి యొక్క విగ్రహం అనమాట ఇది. ఆ తర్వాతకి వాళ్ళ అమ్మగారి విగ్రహం కూడా ఉంటుంది చూడొచ్చు మనం. ఈ ఆలయంలో మరో విశేషాన్ని చూపించబోతున్నాను. ఆలయ ఆవరణంలో ఒక పెద్ద చింత చెట్టు ఉంది, దీనికి కూడా ఒక 400-500 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న విషయం ఏంటంటే చెట్టు మనకు కనిపించేది మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో ఈ చెట్టు ఉండేది అని అయితే చెప్తున్నారు. ఈ చెట్టు కాండం కూడా కింద ఎక్కడో ఉండేది, ఇంకా ఎక్కువ విస్తీర్ణంతో ఉండేదని చెప్తున్నారు. ఈ చెట్టు దేవాలయం యొక్క చరిత్రకు ఈ చెట్టే సాక్ష్యం అంటూ ఈ గ్రామీణులు దీనిని కొట్టనివ్వలేదు, కొట్టకుండా ఉంచారు. దీనికి కాసినటువంటి చింతకాయలు చింతపండు కూడా ఆ భగవంతుడికి పులిహోర లేదా నైవేద్యాలు వండుకోవడానికే ఉపయోగిస్తారంట. కాబట్టి ఈ యొక్క ఆలయం చరిత్రకు ఈ యొక్క చెట్టు కూడా సాక్ష్యంగా నిలబడిందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఇది వచ్చేసి యాదాద్రికి సమీపంలోనే ఉంటుంది, యాదాద్రి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయం ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించండి, అద్భుతమైనటువంటి అనుభూతి మీకు కలుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈరోజు బ్లాగ్. ఇలాంటి ఆసక్తికరమైన బ్లాగ్స్ మన ఛానల్లో మరిన్ని రావాలంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్, జై హింద్.